ఎందుకు జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి జేఎంఎం శాసనసభాపక్షం ఇవాళ భేటీ కానుంది. హేమంత్ సోరెన్ ను తమ నేతగా కొత్తగా ఎన్నికైన జేఎంఎం శాసనసభ్యులు ఎన్నుకోనున్నారు. జేఎంఎం అధినేత శిభు సోరెన్ అధ్యక్షతన ఆయన నివాసంలో ఈ భేటీ జరగనుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో 47 స్థానాల్లో ఈ కూటమి విజయం సాధించింది. 30 చోట్ల విజయం సాధించిన జేఎంఎం అతిపెద్దగా పార్టీగా అవతరించింది. దాంతో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు. ఆయన ఈ నెల 27న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అటు జార్ఖండ్లో 2-3 రోజుల్లో జేఎంఎం సంకీర్ణ సర్కారు నెలకొల్పుతామని హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్కు సిఐఏ నిరసనల సెగ తాకింది. స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు జాదవ్పూర్ విశ్వవిద్యాలయానికి వచ్చిన గవర్నర్ను విద్యార్థులు అడ్డుకున్నారు. గవర్నర్ ను గిరావ్ చేసిన విద్యార్థులు నల్ల జెండాలు చూపుతూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎన్ఆర్సీ వద్దు, సిఏఏ వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. విద్యార్థుల ఆందోళనలపై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న యూనివర్సిటీ యాజమాన్యం ఏం చేస్తోందని ప్రశ్నించారు. I am indeed surprised that a small group of people can play havoc with the interest of students. None of them is a student. It's an important occasion. That occasion is giving degrees to the students. They will get fruits of their labor. How can such a solemn occasion be so held? I am shocked and surprised that university administration is absolutely doing nothing at all. They must have control on their employees. They can visit employees with actions. We cannot allow such a system to be there. There cannot be complete lawlessness. There is a total collapse of rule of law. I am surprised why university is having such a security system. Why university can't control its employees. The students are waiting. The chancellor is waiting. No one is taking any action. It's a situation unheard of. Go back.